ఇక ప్రభుత్వం మారినా రైతుల పరిస్థితి మారలేదని అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరే కాంగ్రెస్ ప్రభుత్వం తరుగులేనిది, కొనుగోలు లేదు అన్నట్లు ఉందని అన్నారు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నాందిపేట్ మండలం గుద్వాన్పూర్ లో అకాల వర్షాలకు కళ్లల్లో తడిసిన ధాన్యాన్ని ధర్మపురి పరిశీలించారు. బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి అధికారంలోకి వస్తే రాష్ట రైతులకు ఈ దుస్థితి ఉండదని ఆయన తెలియజేశారు. మోడీ ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్ట ప్రకారం కోతల వెంటనే కొనుగోలు చేయాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లల్లో ఉన్న ధాన్యం సేకరణలో జాప్యం చేస్తుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు మింగడమే తప్ప కొనుగోలు కేంద్రాలను అభివృద్ధి చేసిందని లేదని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇందిరానగర్ లో భూ కబ్జా చేస్తున్న నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. 1985లో ఇందిరానగర్ లో అప్పటి ప్రభుత్వం తమకు పట్టాలు కేటాయించిన ఆ ప్రాంత నాయకుడు ఎత్తరి జంగయ్య, అనంతయ్య తమపై దాడి చేసి తమ భూమిని కబ్జా చేశారంటూ ఆ ప్రాంతానికి చెందిన ముద్దంగుల ఎల్లయ్య, కొందరు మహిళలు మీడియాను ఆశ్రయించారు. తమపై రాళ్లతో దాడి చేయడంతో భయభ్రాంతులకు గురై 2 నెలల పాటు ఆ ప్రాంతాన్ని వదిలి తలదాంచుకున్నామని, ఆ తర్వాత తమ స్థలాల్లోకి వెళ్లి చూస్తే ఎత్తరి జంగయ్య, అంతయ్య గుడిసెలు వేసుకుని తమ వద్ద అద్దెలు వసూలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తమ స్థలాలకు వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకునే లేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమకు అండగా నిలవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళది జాగా ఉండే కొన్ని సందర్భాల్లో కొట్లాట్లయినాయి. కొట్లాట్లయినందుకు తలదాచుకుందామని చెప్పేసి వీళ్ళతో 15 రోజులు తలదాచుకున్నారు. ఈ లోపల వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు గనేట్ వేస్తే ఆ గనేట్ అదంతా పోని చెప్పేసి వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్నారు, ఆక్రమించుకున్నారు. ఇది వాళ్ళ జాగా వాళ్ళకి ఇప్పించాలని కోరుతున్నాం. ఆక్రమించుకున్నవారు అనంతయ్య, ఇతరే అనంతయ్య ఆక్రమించుకున్నారు. వీళ్ళు తలదాచుకోవడానికి వచ్చారు, కంప్లైంట్ ఇచ్చినారు, పోలీస్ స్టేషన్ అయింది, రెడ్డి సాబ్ని పోయినారు, రెడ్డి సాబు మరణించాడు. ఇవన్నీ జరిగినాయి, స్టెప్ కింద జరుగుతూనే ఉన్నాయి. వస్తాను కారణం అంటే ఈ కిరాయిలు కట్టలేక ఇబ్బందులు అయ్యి